గౌదర్ బర్వారి సెవెన్ హెబ్స్ వేప కుంకుడు ఉసిరి అలోవీరా నిమ్మ హెన్నా బ్రహ్మి ఏడు రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా ఉంచుతుంది సొంపైన శిరోజాల కోసం గౌధర్ బార్వారి సెవెన్ హెర్బ్స్ షాంపూ ఓం గురుర్బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దయానంద చరణో మనసా స్మరామి దయానందచరణ శిరసా నమామి ఈ పోటీ ప్రపంచం ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో పోటీ ప్రపంచాన్ని నేను విమర్శిస్తే అది నా చేతగానితనం అవుతుంది అలాగని ఈ పోటీ ప్రపంచంలో ఒక అవగాహన లేకుండా ప్రపంచం పట్ల అవగాహన పక్కన పెట్టండి ముందు నా గురించి నాకు అవగాహన లేకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడిందన్నట్టుగా వెళ్ళి ఈ పోటీ తత్వాలతో మనం కూడా వెళ్ళిపోయే దాంట్లో దూకేస్తే ఖచ్చితంగా చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటిది ప్రపంచం కాదు మనమే రకరకాల ఇబ్బందులకి గురయ్యేది మనమే ఎందుకనంటే ఈ పోటీ తత్వం అనేటువంటిది ఎలాంటిది ఏంటంటే మనల్ని అడుక్కడుక్కి అడుక్కడుక్కి ఈడ్చుకుపోయి లాక్కెళ్ళిపోయి లోపల గుంజుకుంటూ పోయి ఇరికించేస్తూ పోతూ ఉంటుంది ఒక్కసారి మనం ఆ గూడులో బంధింపబడ్డాము అని అంటే దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం ఇది పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి అభిమన్యుడి లాంటి పరిస్థితిని ప్రతి ఒక్కళ్ళకి తయారు చేసేటువంటి పోటీ ప్రపంచం బయట ఉంది అలాగని చేతులు ముడుచుకుని మనం పోటీ ప్రపంచాన్ని మనం విమర్శించి దూరంగా కూర్చున్నాము అని అంటే అది అదేదో చాలా గొప్ప క్వాలిటీ కాదది అది చేతగానితనమనే బయట ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఆఖరికి ఏదో రోజు మనకు కూడా అది అనిపించక తప్పని పరిస్థితి వస్తుంది కాబట్టి మనము పోటీ ప్రపంచంలో ఏ రకంగా మనం నిలబడాలి వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి అంశము ఒక డె అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ప్రపంచంలో వాళ్ళు విభిన్నమైన కోణాల్లో వ్యవహరించి ఒక వయసు వచ్చి అంతా అయిపోయి ఒక ఇది కూర్చున్నటువంటి వ్యక్తులకి ఇది నూటికి నూరు పాళ్ళు వర్తించకపోవచ్చు ఇందులో ఎంతో కొంత వర్తిస్తుంది కానీ యువకులు తమ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు బిగించేసిన వాళ్ళు లేదా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక నవ జంట కావచ్చు లేదా అప్పుడే బిడ్డని కన్నటువంటి అప్పుడే బిడ్డను కన్న తల్లిదండ్రులు కొత్తగా మాతృత్వము పితృత్వము కలిగి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా కొత్తగా జాబులో ఎంటర్ అయిన వాడు కావచ్చు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నవాడు కావచ్చు లేదా కొత్తగా తన కెరీర్ని తన యొక్క జీవితాన్ని తన యొక్క జీవన విధానాన్ని చక్కగా ప్లాన్ చేసుకునేటువంటి వ్యక్తులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చూడబోయేటువంటి అంశాలు చాలా కీలకంగా నిలబడతాయి ఏ ఏ రకంగా నిలబడతాయనంటే కీలకంగా ఈ విషయాలు నిలబడడం కాదు వీటిపై అవగాహన కలిగితే వాణ్ణి నిలబెట్టడానికి ఇవి కీలకమవుతాయి విషయాలు కీలకము ఎప్పటికీ కానీ నేను నిలబడడం అంతకంటే పెద్ద కీలకం నేను నిలబడగలగాలి నేను దాన్ని తట్టుకోగలగాలి దాంట్లో ఆటుపోట్లు ఉంటాయి దాంట్లో అన్ని రకాల ద్వంద్వాలు ఉంటాయి వాటిని నేను తట్టుకోగలగాలి వాటిని తీసుకోగలగాలి అవి తీసుకోగలిగే షాక్ అబ్జార్బర్స్ నాలో ఉండాలి అంటే వాటిని నేను తీసుకోగలిగేటువంటి ఆ అబ్జార్బింగ్ నేచర్ నాకు కావాలి వస్తాయి అంటే మనము గుర్తుపెట్టుకోండి కళ్ళు తెరవనంత వరకు హాయిగా మంచం మీద మనం పడుకునున్నంత వరకు మనకు అన్నీ హాయిగానే ఉంటాయి ఒక్కసారి కళ్ళు తెరిచిన తర్వాత ఒక కన్ను కాదు కదంటే మనం రెండు కళ్ళు తెరుస్తాం ఎప్పుడైతే రెండు కళ్ళు తెరిచామో ఈ ప్రపంచంలోకి మనం తొంగి చూసామో ఖచ్చితంగా ద్వంద్వము అనేటువంటిది అంటే ద్వంద్వము అని అంటే భిన్నమైనటువంటి సందర్భాలు భిన్నమైనటువంటి సన్నివేశాలు భిన్నమైనటువంటి ఫలితాలు ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ మచ్ రెడీలీ అవైలబుల్ హియర్ ఇవన్నీ సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాయి దాంట్లో రెండో అనుమానం లేదు కాబట్టి మనము ఈ భిన్నత్వాన్ని ద్వంద్వ ద్వంద్వత్వాన్ని మనం ఎలాగా ఎదుర్కోగలం బాగా గమనించండి ఇక్కడ మనకు ఈ పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు మనందరం గుర్తించాల్సింది ఒక కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా లేదు కొత్తగా కెరీర్ బిగిన్ చేసేవాడైనా అంటే కెరీర్ ఇన్ ద సెన్స్ వాడు వ్యాపారం స్టార్ట్ చేసాడవ్వచ్చు లేదా ఉద్యోగంలో అడుగు పెట్టాడవచ్చు లేకపోతే కొత్త విద్యలోకి పెద్ద విద్యలోకి వాడు అడుగు పెడుతున్నాడు దాని ద్వారా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయనేటువంటి కారణం కావచ్చు ఎనీథింగ్ వాడు ఈ పోటీ ప్రపంచంలోకి తొంగి చూసినప్పుడు నాలుగు అంశాలు జరిగే అవకాశాలున్నాయి మనకు అనుకున్నది అనుకున్నట్టు జరగడం ఒకటి అనుకున్న దానికంటే మనకు కొద్దిగా బాగా జరగడం ఒకటి బాగా గమనించండి మూడోది అనుకున్న దానికంటే తక్కువ జరగడం ఒకటి అనుకున్న దానికంటే భిన్న విరుద్ధంగా జరగడం ఒకటి ఈ నాలుగు ఫలితాలు ఇందులో ఏ ఒక్కటైనా సరే ఏదో ఒక్కటి ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అనుకోండి అమ్మయ్య మనం అనుకున్నాం జరిగింది అని అనుకున్న దాని కంటే అసలు మనం ఊహించనంత జరిగిందనుకోండి వా ఇది చాలా గొప్ప ఇది అని అనిపిస్తుంటుంది అనుకున్న దానికంటే తక్కువ జరిగింది అనుకోండి అక్కడ మొదలవుతుంది డిసప్పాయింట్మెంట్ అంటే నేను ఇలా అనుకున్నాను బట్ ఎనీవే ఇలా తక్కువైంది అని డిసప్పాయింట్మెంట్ మొదలవుతుంది అనుకున్న దానికంటే భిన్న విరుద్ధంగా జరిగిందనుకోండి మనిషిలో కూలిపోవడం అంటే కుంగిపోవడం కుదేలు పడడం ఇవన్నీ మొదలవుతాయి అంటే ఇవన్నీ ఈ నాలుగింటికి ఆధారం ఏమిటి చెప్పండి అనుకోవడం అనేది ఆధారం నేను ఇది అనుకుంటున్నాను అని ఏదైతే అనుకుంటున్నాడో అదే కొలబద్ద వాడు పొంగిపోవడానికి వాడు కుంగిపోవడానికి అంతేగాని సమాజము కాదు ప్రకృతి కాదు పరమాత్మ ఏదీ సంబంధం లేదు వాడు పొంగిపోవడానికి వాడు అనుకున్నదానికి ఏదైతే ఎక్కువ వచ్చిందో వాడు పొంగిపోతాడు వాడు అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే కుంగిపోతాడు ఈ పొంగుకి కుంగుకి భగవంతుడికి సంబంధం ఏంటండి అలాగే పొంగుకి కుంగుకి ఈ ప్రకృతికి సంబంధం ఏంటి ఈ పొంగుకి కుంగుకి సమాజానికి సంబంధం ఏంటి ఈ పొంగుకి కుంగుకి ఇతరులతో సంబంధం ఏంటి అయితే ఈ అన్నిటికీ కారణం అనుకోవడం అనేది ఉంది చూసారా ఈ అనుకోవడం కూడా వాడి యొక్క ప్రారంధ నిర్ణయమే అనేటువంటిది స్పష్టంగా చెప్తుంది ఆ అనుకోవడం అనేటువంటిది ఆలోచన అనేటువంటిది ఆ కాలంలో బయలుదేరుతుంది ఒకని తోసేసేదానికి ఆలోచనే కారణం తీసుకెళ్ళి ఎక్కడో గోతిలో తోసేసేదానికి వాడిలో బయలుదేరే ఆలోచనే కారణం ఒకరిని తీసుకెళ్ళి ఎక్కడో అందలం ఎక్కించి పైన కూర్చోబెట్టడానికి వాడిలో బయలుదేరిన ఆలోచనే కారణం బాగా దీనిపైన మీరు దృష్టి పెడితే మీకు స్పష్టంగా అవగాహన వస్తుంది ఆ ఆలోచనే లేకపోతే మనిషి అడుగు కూడా వేయలేడు ఆలోచనే మనిషికి మనుగడ ఆలోచనే మనిషికి పురోగతి ఆలోచనే మనిషి యొక్క అభ్యున్నతి ఆలోచనే మానవ జాతిని అన్నిటికంటే విలక్షణంగా నిలబెట్టగలిగేది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆలోచన లేకపోతే మనిషికి ఏముందండి ఇప్పుడు పశువులు పక్షులు క్రిములు కీటకాలు చెట్లు మొత్తం జంతుజాలాలు ఇవన్నీ కూడా అవి కూడా ఆలోచిస్తాయి ఎలాగా ఆలోచిస్తాయి వాటి నిలకడ గురించి ఆలోచిస్తాయి ఈరోజు ఎలా గడుస్తుంది అంతే దడిసిట్ అయిపోయింది కానీ మనిషి వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇప్పుడు బాగా గమనిస్తే మనకు హిస్టరీ అనేటువంటిది మనం గ్యాదర్ చేస్తున్నాం అంటే మన చరిత్ర గతం కానీ పశువులు పక్షులు క్రిములు కీటకాలు జంతువులు వాటి దగ్గర వాటి చరిత్రలు ఏమి ఉండవు అయిపోయింది అవన్నీ వెళ్ళిపోయినట్టే నిన్న అనేది వాటికి లేవు రేపు అనేది వాటికి ఆలోచన లేదు అందుకనే అవి జంతువులు చెట్లు పక్షులు పశువులు అని అనబడతాయి మనిషికి నిన్న అనేది ఒక డాక్యుమెంట్ అంటే ఏం జరిగిందో రాసుకున్నాడు ఏం జరగాలో రేపు దాన్ని ఊహించుకుంటున్నాడు ఇది ఊహ ఇదేమో ఒక చరిత్ర నిన్న అనేది ఒక చరిత్ర వాడి చేతిలో ఒక పక్కాగా ఆధారాలతో ఒక కాగితం ఉంది నిన్న నాకేం జరిగింది నేనేం చేశాను అనేటువంటిది ఉంది రేపు నేను ఏం చెయ్యాలనేటువంటిది వాడి యొక్క ఆలోచనల్లో ఉన్నాయి ఈరోజు అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే మనిషి జంతువులు ఎందుకు హాయిగా ఉంటున్నాయి మనిషి ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నాడు అనేటువంటి దగ్గర ఒక ప్రశ్న వేసుకుంటే మనిషి నిన్న అనే దాంట్లో బాగా చెక్కుంటున్నాడు నిన్న మొన్న మొన్న పదేళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం ఏమిటనే దాన్ని చెక్కుకోవడంలో బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు ఆ చెక్కునే బాటలో రేపు అనేదానికి దీన్ని అనుసంధానం చేసి రేపు అనేది ఎలా ఉండాలనేటువంటిది డిజైనింగ్లో టైం స్పెండ్ చేస్తున్నాడు అంటే వాడు మేలుకున్నప్పటి నుంచి పడుకునే వరకు వాడి యొక్క ఆలోచనలు ఎలా సాగుతున్నాయనంటే గతించినటువంటి గడిచిపోయినటువంటి నిన్నటి గురించి ఒక యాభై శాతం రాబోయే భవిష్యత్తు రేపు గురించి ఒక యాభై శాతం స్పెండ్ చేసేస్తున్నాడు కానీ వర్తమానంలో వాడు ఉండలేకపోతున్నాడు అందుకనే జంతువులు చెట్లు చేమలు పుట్టలు పురుగు అంతా కూడా హాయిగా ఉంటున్నాయి అవి వర్తమానంలో ఉంటాయి మనిషి చాలా తెలివిగలవాడు నిన్న ఈరోజు రేపు అనే మూడు కాలాల్ని డిజైన్ చేసుకుంటున్నాడు కానీ వర్తమానంలో వాడు బ్రతుకుతున్నటువంటి ప్రతి బ్రతుకుని ఆ అనుభూతికి దూరంగా దూరం అయిపోతున్నాడు వాడు వాడు తినేస్తుంటే ఏదో తినేస్తున్నాడు అంతే మైండ్లో కూడా నిన్నటి గురించో రేపటి గురించో ఆలోచన బాగా గమనించండి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాను ఇది నాకు ఒక అద్భుతమైన గడియ ఇది నాకు ఎంత అదృష్టము ఇప్పుడు ఉదాహరణకు తిరుపతి లేకపోతే కాశీనో శ్రీశైలమో ఉజ్జయినో లేకపోతే బెజవాడో లేకపోతే సింహాచలం ఎక్కడికైనా ఒక క్షేత్రంలోకి వెళ్ళి ఒక దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఇది నాకు ఎంత అమృతమైన గడియ ఇది ఇది నేను దైవంతో గడుపుతున్నాను ఇది నాకు అమూల్యమైనటువంటి సమయం ఇది ఇది నాకు చాలా విలువైనదని అది గుర్తించి దైవంతో తాను దైవం మాత్రమే ఉంటే అది వర్తమానంలో ఉన్నట్టు కానీ దేవుడి దగ్గరికి కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ పువ్వులు అన్నీ తీసుకుని అగరవత్తి కర్పూరం తీసుకొని పూజ టికెట్ కోసి లైన్లో నిలబడి అలాగా వెళుతున్నప్పుడు లోపలికి వెళుతున్నప్పుడే వీడికి మంత్రము కొంతమంది చెబుతూ ఉంటారు ఏదో ఒకటి వాళ్ళకి మంత్రము అక్కడ అక్కడున్నటువంటి దేవుడి యొక్క నామము చెప్పుకుంటూ పారాయణం చేసుకుంటూ వెళుతూ ఉంటారు కానీ కళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటాయి కొంతమంది కళ్ళతో చూడకపోయినా లోపల ఆలోచనలు బయలుదేరుతూ ఉంటాయి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చి అక్కడున్నటువంటి అర్చకుడి దగ్గర ఆ ప్లేట్ ఇచ్చి ఆ కొబ్బరికాయో అరటిపండ అవన్నీ ఇచ్చి ఆయన చెప్పినట్టు మమ అని చెప్పండి అంటే మమ అని మనం చెప్పుకున్న తర్వాత ఇంకా ఆయన లోపల ఆయన గోత్రము నామము నక్షత్రాలు అవి ఇవి ఆయన చెప్పుకుంటూ ఆయన సంకల్పం చెప్పుకొని ఆయన ఇచ్చి చెప్పి దేవుడికి అష్టోత్తరం చేసుకుంటూ ఆయన పూలన్నీ ఈయన తీసుకొచ్చిన పూలు బుట్టలోది ఆయన దేవుడు పాదాల దగ్గరికి పడిపోతుంటాయి ఒక్కొక్క నామానికి కొబ్బరికాయ కొట్టేస్తాడు అరటి పండు పెట్టేస్తాడు హారతి ఇచ్చేస్తాడు అన్నీ చేస్తాయి ఈయన కళ్ళద్దుకుంటాడు కానీ ఈయనకి దేవుడికి మధ్య బాగా గమనించండి ఎన్ని వచ్చేస్తుంటాయో ఎలాగైతే దేవుడి దగ్గర ఉన్నటువంటి అర్చకుడు నూట ఎనిమిది నామాలు చెప్తాడో ఇతనికి దేవుడికి మధ్యలో ఎన్ని ఆలోచనలు ఎన్ని కోరికలు వచ్చేస్తుంటాయి నూట ఎనిమిది కాదు లక్ష సవా లక్ష ఆలోచనలు సవా లక్ష కోరికలు అక్కడొచ్చి జామ్ అయిపోతూ ఉంటాయన్నమాట అక్కడ అంటే ఈ ఆలోచనలు ఈ కోరికలు దేని గురించి వస్తాయి తెలుసండి ప్రజెంట్ గురించి రాదు వర్తమానం గురించి రాదు మనిషికి ఏదో నిన్నటి గురించి అయినా సరే లేదా రేపటి గురించి అంటే గతం గురించైనా సరే లేదా భవిష్యత్తు గురించైనా సరే ఆలోచనలు భావాలు కోరికలు లేకపోతే దాని పట్ల ఒక భావుకత ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అంటే మనం దైవం సన్నిధిలో ఉన్న మన గతంలో బ్రతుకుతూ ఉంటాం లేదా భవిష్యత్తులో ఊహల్లో విహరిస్తూ ఉంటాం కాబట్టి మనిషికి హాయి తృప్తి అనేది ఎప్పుడూ పొందలేనితనం ఎందుకు అని అంటే వాడు టిఫిన్ పెడితే మంచి పదార్థం పెట్టి చక్కగా భార్య వడ్డించినా లేకపోతే తల్లి పెట్టినా లేకపోతే ఎవరైనా అక్క చెల్లెల్లో అన్న లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెట్టినా మనం కూర్చొని దాన్ని పొ అనుభూతి పొందాం పక్కనే ఫోన్ పెట్టుకుని ఏదో ఆలోచనలు ఏవేవో వాటి గురించి వీటి గురించి అవి ఆలోచిస్తూ తింటుంటాం బాగా గమనించండి ఆ పదార్థాన్ని రుచించలేము పదార్థాన్ని ఆస్వాదించలేము కానీ తినేస్తూ ఉంటాం కానీ జంతువులు దేని గురించి ఆలోచించవండి చెట్లు వాటికి నీళ్లు పెడుతున్నప్పుడు అది దేని గురించి ఆలోచించవు అవి తీసుకునేటువంటి ఆహారాన్ని ఆస్వాదిస్తాయి అందుకనే అవి హెల్దీగా ఉంటాయి నైంటీ పర్సెంట్ జంతువులు చెట్లు పురుగులు చీడ అవి అన్నీ ఏవైతే ఈ క్రిములు కీటకాలు ఉన్నాయో ఈ జంతుజాలాలు ఈ ప్రకృతిలో అవి ఎందుకు మనలాంటి ఎక్కువ జబ్బులు ఉండవు వాటికి హార్ట్ అటాక్ కానీ లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే లివర్ ప్రాబ్లం కానీ లేకపోతే లంగ్స్ ప్రాబ్లం కానీ ఇటువంటివన్నీ ఎక్కువ మనకు కనపడవు ఉండొచ్చేమో ఎక్కడో రేరుగా కానీ వాటికి నైంటీ పర్సెంట్ ఎందుకు జబ్బులు ఉండవనంటే బాగా గమనిస్తే అవి ఒక్కసారి తిన్నా కొన్ని రెండుసార్లు తిన్నా ఏవైనా సరే ఆ తినేటప్పుడు అవి హాయిగా తన తిండిని ఆస్వాదిస్తుంది తన తిండిపై దృష్టి పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగ తన తిండిని ఆస్వాదిస్తూ తినేటప్పుడు మన బ్రెయిన్ కానీ ఏం చేస్తుంది అంటే మన బుర్ర మన లోపల శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి ఆ రుచికి తగ్గ రసాయనాలు ఆ రసాయనాలు విడుదలైనప్పుడు మనిషిలో కొత్త ఎనర్జీ అనేటువంటిది తయారవుతుంది జుట్టు రాలడం తెల్లబడడం చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం ఇరవై ఏడు వనమూలికలతో తయారైన గౌ దర్బార్ ట్వంటీ సెవెన్ హెబ్స్ కేశ తైలం జుట్టు కుదుళ్లను గట్టిపరిచి బాల నూరుపును అరికట్టి చుండ్రును నివారించి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ ట్వంటీ సెవెన్ హర్బ్స్ కేశ తైలం